అఘోర మాత్రిక జ్యోతిష్య పీఠం గురూజీ మార్తాండ వర్మ స్త్రీ పురుష వసీకరణ స్పెషలిస్ట్ అష్ట దిగ్బంధన మంత్రం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ పరిష్కారం భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఇరవై ఒక్క రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపబడును ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును వివరాలకు మా ఫోన్ నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ టూ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఇదో మామా కొడలు వెరైటీ ప్రేమ కదా ఇక్కడ ఏజ్ పెద్ద ఫ్యాక్టర్ తాతకు డెబ్బై ఉంటే క్యూటీకి ఇరవై మూడేళ్ళే అంటే ఇది దాదాపు బాల్య వివాహమే కానీ తాత మామూలోడు కాదు శరీరంలో శక్తి టన్నుల కొద్దీ ఉందేమో ఏకంగా కోడలకు ఐలేవి చెప్పేశాడు కానీ చీచీ అంది ఆ తర్వాత ఏమైందో ఏంటో కానీ నువ్వే కావాలి నా మనసు నీకే ఇచ్చానంటూ తాలిబొట్టు కట్టించుకొని పవిత్ర బంధంలోకి సౌందర్య రేంజ్ లో అడుగుపెట్టింది అయితే ఆ కథకి ముందు ఆ తర్వాత చాలా నడిచింది మొదట మొసలోడు అనుకుంటే చివరకు ముసలోడే దిక్కయ్యాడు ఆ ఇంట్లో ఇప్పుడు వరసల మారిపోయాయి ఈ స్టోరీ చూస్తే ఫ్యూజులు అవుట్ అవాల్సిందే ఉత్తరప్రదేశ్ లో ఓ మారుమూల గ్రామం పేరు చపియా ఈ ఊళ్ళో ధనవంతుడు కైలాష్ యాదవ్ గ్రామంలో కాస్త మోతుబారి రైతే అని చెప్పొచ్చు ఇతనికి ముగ్గురు కొడుకులు ఒక భార్య అందరికి అయ్యాయి జీవితంలో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు కైలాష్ ఆ గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు చిన్న కొడుకు కొడలు మాత్రమే తన దగ్గరుండేవారు మిగతా ఇద్దరు పెద్ద కొడుకులు ఉద్యోగాల పేరుతో వేరే చోట ఉంటున్నారు జీవితంలో పెద్దగా ఆశలు ఆశయాలు ఏమీ లేవు చిన్న కొడుకుతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ గడుపుతున్నాడు అయితే సరిగ్గా పదేళ్ల క్రితం భారీ అనారోగ్యంతో సడన్ గా చనిపోయింది దీంతో కైలాష్ యాదవ్ ఎంతో బాధపడ్డాడు ఈ వయసులో తనను ఎవరు చూసుకుంటారో అనుకున్నాడు వ్యవసాయం చేసే కైలాష్ యాదవ్ ఆరోగ్యం బేషుగ్గా ఉంది అప్పుడే కైలాష్ యాదవ్ కి తన చిన్న కోడలు పూజ అలియాస్ డింపుల్ యాదవ్ అతనికి సపరి చేయడం మొదలు పెట్టింది ఆ సపరీలు చూసి కోడలపై ఎందుకో మనసు లాగేసింది శరీరంలోని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యాయి కానీ కోడల కదా ఈ విషయంగా గ్రామంలో తెలిస్తే పెడతారు పైగా విలేజ్ పెద్దగా మనోడికి ఓ పోస్ట్ కూడా ఏడ్చింది అయితే పాపం అతని మనసులోని కోరికకు పైనున్న దేవతలు తదాస్తు అన్నారేమో అదృష్టమో దురదృష్టమో కాని చిన్న కొడుకు కూడా హఠాత్తుగా పచ్చ పచ్చకామెరలతో మూడు నెలల పాటు పోరాడి పోరాడి చనిపోయాడు దీంతో ఇల్లంతా బోసిపోయింది ఇంట్లో కొడుకు కోడలు డింపులు మాత్రమే ఉన్నారు కైలాష్ ఇద్దరు పెద్ద కొడుకులు కోడళ్లు మనవళ్లు మనవరాళ్లు అంతా వెళ్లిపోయారు అయితే తనకు అసలే చిన్న కోడలంటే బాగా ఇష్టం ఆమెతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాడు ఆ మామ శారీరక శ్రమ చేయాలనుకున్నాడు మనసంతా లాగేస్తోంది గతంలో అంటే చిన్న కొడుకున్నాడు తెలిస్తే కోసి కారం పెడతాడని పెద్ద మనిషి తరహాలో నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నాడు కానీ ఇప్పుడు కోడలికి తోడు లేదు తనకు ఆడతోడు కావాలనుకున్నాడు వయసు మార్చి కాటికి కాళ్ళు చాపే వయసులో కామం వెంటనే ఓ రోజు రాత్రి ఒంటరిగా తన గదిలో పడుకున్న కోడలు డింపును లేపాడు ఆమె దగ్గరకు వెళ్ళి నువ్వంటే ఇష్టం ఈ విషయం నీకు కూడా తెలుసు అయితే నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు అనుకుంటున్నాను కానీ నువ్వు బయటపట్టం లేదు ఓకే అంటే నువ్వు నేను శృంగారంలో ఎంజాయ్ చేద్దాం ఇద్దరి కోరికలు తీరుతాయని బంపర్ ఆఫర్ ఇచ్చాడు చిచి నేను అలా చేయనంది పోనీ పెళ్లి చేసుకుంటానని మరో ఆఫర్ ఇచ్చాడు అందుకు కూడా దింపులు కాస్త తటపటాయించింది ఎందుకంటే మొన్నటి వరకు తన భర్త అన్నలను బావలు అని పిలిచేది వాళ్ళు కూడా మరదల మాదిరిగానే చూశారు ఇప్పుడు ఈ ముసలోడిని చేసుకుంటే ఏకంగా పిన్నైపోతాను చాలా చండాలంగా ఉంటుందేమో అనుకుంది కానీ తన భార్య బంగారం ఇరవై ఉంది చిన్న కొడుకు వాటా భూమి పదిహేను ఎకరాలు నా దగ్గర ఇంకా ఐదు లక్షలున్నాయి మొత్తం నీకే నాకు నీ అందం ఉంటే చాలు అది మాత్రం నాకు కావాలని కోరుకున్నాడు అప్పుడే ఆమె కంగారు పడింది నా ఏజ్ ఇరవై ఒక్కేళ్ళు మాత్రమే నీకేమో అరవై ఎనిమిదేళ్ళు నువ్వు పుసుక్కున పెళ్లి కాగానే చస్తే నా పరిస్థితి ఏంటి నీ కొడుకులు కొడళ్లు కలిసి కొట్టి తరిమేస్తారని చెప్పింది అయినా కూడా ఆలోచించుకుంటాను అని చెప్పింది డింపుల్ అయితే రెండు రోజులైనా కూడా ఏమీ తేల్చుకోలేకపోయింది వెంటనే తన అక్కకు విషయం చెప్పింది మా మామ కైలాష్ పెళ్లి చేసుకుంటానంటున్నాడు జీవితం అంతా హాయిగా బ్రతికేందుకు భూమి బంగారం డబ్బిస్తున్నాడని నాకు టెంప్టింగ్గా గా ఉందని చెప్పింది అయితే డింపుల్ అక్క కూడా చీచీ అని తిట్టింది మొసలో నిన్నుకపడతాడు వాడు పాడికు కాళ్ళు చాచుకొని ఉన్నాడు వద్దని చెప్పి వెంటనే తన తల్లికి చెప్పింది దీంతో డింపుల్ తల్లిదండ్రులు కోప్పడి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లిపోయారు నీకు మంచి సంబంధం చూస్తామని చెప్పుకొచ్చారు అన్నట్టుగానే ఆరు నెలల్లో డింపుల్కు రెండో పెళ్లి సంబంధం వాడిని తీసుకొచ్చారు డింపులకు ఇరవై ఒకటి ఆ రెండో మొగుడికి ముప్పై ఏడేళ్ళు అతనికి ఏమో పిల్లలు లేరు కేవలం ఆడతోడు కోసం పెళ్లి చేసుకున్నాడు అయితే శోభనం రోజే పూనకాల స్వామిలా రెచ్చిపోయాడు తాగి నానా విపచ్చం సృష్టించాడు దీంతో బెదిరిపోయింది డింపుల్ ఆ మరునాటి నుంచే తాగటం డింపుల్ గ్లామర్ మీద వయసు మీద కమెంట్లు చేయటం బయటకు వెళ్ళవకుండా అనుమానించటం ఇదే అతని పని కత్తి లాంటిలో ఉన్నావు నువ్వు బయటకు వెళ్ళద్దు మగ పురుగుతో మాట్లాడొద్దని శాడజం చూపించడం మొదలు పెట్టాడు దీంతో భయపడి వణికిపోయింది డింపుల్ అప్పుడే వారింట్లో పనిచేసే పని మనిషి ద్వారా అసలు విషయం తెలిసింది మొదటి భార్యకి వేరే వ్యక్తితో అక్రమందం ఉందని ఉరేసి చంపేశాడు ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు డబ్బులు ఇచ్చి కేసు లేకుండా చేసుకున్నాడని చెవిలో చెప్పింది అంతేకాదు మొదటి భార్య దేవత లాంటిది తప్పుడు పనులు చేసే టైపే కాదు కానీ వీడే పెద్ద వెదవ మా ఊళ్ళో అంతా చెప్పుకుంటున్నారని చెప్పుకొచ్చింది నిజంగానే ఆమె రెండో భర్త వేరే గ్రహం మీద నుంచి వచ్చిన వాడిలా ప్రవర్తిస్తుంటే షాక్ అయిపోయింది డింపుల్ రమ్మంటే గదులకి వెళ్లాలి శృంగారం కాగానే వెళ్లి వంట చేయమంటాడు మొత్తానికి అదో టైపు క్యాండిడేట్ దీంతో భార్యా భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి కొత్త పెళ్లం పాత పెళ్లం అనే తేడా లేకుండా డింపుల్నే వాయించడం మొదలుపెట్టాడు విపరీతంగా ప్రతి చిన్న విషయానికి కొడుతూ ఉండడంతో మళ్ళీ పుట్టింటికి చేరుకుంది డింపుల్ నాకు రెండో భర్త వద్దని వాడు కొట్టిన దెబ్బలు తల్లిదండ్రులకు బంధువులకు చూపించింది దీంతో డింపుల్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో లో ఓ కేసేశారు అయితే ఆమె రెండో భర్త తోపుకం తురుం డబ్బును విసిరేసి రివర్స్ గా కేసులు పెట్టించాడు దీంతో బాబాయ్ నువ్వు వద్దు నీ కేసు వద్దని విడాకుల కాగిత మీద సంతకం చేయించుకొని వచ్చారు డింపుల్ బంధువులు పాపం ఆరు నెలలు తిరగక ముందే రెండో భర్తతో కూడా ఆమెకు జీవితం కలిసి రాలేదు ఇక ఆనాటి నుంచి మళ్లీ ఇంటి దగ్గరే ఒంటరిగా ఉండడం మొదలు పెట్టింది ఎంతైనా ఎంగల్ కదా యుక్త వయసులోనే ఉంది ఆమెతో మాటలు కలిపి శృంగార కొరికలు తీర్చుకునేందుకు వరసయ్యే బంధువులు వరుసగా మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టారు గ్రామంలోని కామాంధులు కూడా కాచుకున్న

రోజులు అలా గడుస్తూ ఉండగా ఓ దగ్గర బంధువుల పెళ్లికి వెళ్ళింది డింపుల్ ఆమెకు ఏవైనా మంచి సంబంధాలు దొరుకుతాయేమోనని తల్లిదండ్రులు కూడా తీసుకెళ్లారు కానీ అక్కడకు తన మామ వచ్చాడు అక్కడే తన ఒకప్పుడు మనసు పారేసుకున్న కోడలు డింపుల్ కనిపించింది అతనే వెళ్లి ఎలా ఉన్నావని అడిగాడు పెళ్లి చేసుకున్నావుట కదా అంటూ అడిగాడు మామూలుగా అయితే మామను చూసేది కానీ ఈసారి డింపుల్ అలా కనిపించలేదు తన రెండో భర్త గురించి చెప్పి విడిపోయానని చెప్పుకొచ్చింది అవునా అంటూ వెళ్లిపోబోతున్న తన మామను పిలిచింది డింపుల్ మామయ్యా మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానంది దీంతో కైలాష్ కు ఒకేసారి బూస్ట్ తాగినంత ఎనర్జీ వచ్చింది వెంటనే మీ తల్లిదండ్రులకు చెప్పి తనకు ఫోన్ చేయమన్నాడు అయితే దింపుల్ తన తల్లిదండ్రులకు చెబితే వారు అస్సలు ఒప్పుకోలేదు నీకు డబ్బు కావాలంటే జీవితానికి సరిపడా ఇస్తాం కానీ మొసలోని పెళ్లి చేసుకోవద్దన్నారు కానీ టింపుల్కి మామ మీద ప్రేమ పెరిగిపోయింది ఇంకేముంది తన తల్లిదండ్రులు వద్దన్నా సరే ఇద్దరు ఫోన్లో మెసేజ్లు వీడియో కాల్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు అంతేకాదు ఆ తర్వాత కాలేజీ స్టూడెంట్లా రహస్యంగా టౌన్లోకి వెళ్ళి వెళ్లి సినిమాలు చూసేవారు స్నేహితులు ఇంటికి వెళుతున్నామని చెప్పి రహస్యంగా లాడ్జ్లో ఇద్దరూ ఇద్దరు కలుసుకుని శృంగారాన్ని కూడా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు ఇలా ఏడాది గడిచిపోయింది మరి అలా అలా కలుస్తుంటే ఏం జరుగుతుంది ఆమెకు కూడా గర్భం వచ్చింది దీంతో తన ఇంట్లో చెప్పకుండా లేచిపోయి తన మామ దగ్గరకు వచ్చేసింది అంతేకాదు తన కొడుకులకు విషయం చెప్పగా వాళ్ళు తండ్రిని చీకొట్టారు ఈ వయసులో పెళ్లి పైగా తమ్ముడి భార్యను చేసుకుంటావా అసలు నీకు సిగ్గుందా అంటూ తిట్టున తిట్టే మళ్లీ తిడుతున్నారు మీరేమైనా అనుకోండి నాకు నచ్చినట్టు తాను బతుకుతానని చెప్పాడు కైలాష్ అయితే పక్క గ్రామంలోని పెద్ద గుడిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇద్దరు దాదాపుగా ఇరవై వేల రూపాయలు పెట్టి బట్టల షాపింగ్ కూడా చేశారు ఆ మరునాడు గుడిలో పెళ్లి చేసుకోవడానికి వెళుతుంటే గుడి దగ్గర ఇద్దరిని ఆపేశారు దండలు వేసుకుని గుడిలోకి వెళుతున్న కైలాష్ ను అమ్మాయిని ఎందుకు తీసుకెళ్తున్నావని అనుమానించారు నువ్వేమో వృద్ధుడిలా ఉన్నావు ఆ పిల్ల ఎంగు ఉంది ఏంటి విషయం అని అడగడంతో అసలు విషయం చెప్పుకొచ్చాడు అంతేకాదు తన మామను తాను ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది డింపుల్ అలియాస్ పూజా యాదవ్ దీంతో సరేనని గుడిలోని వారే కాదు మిగతా వారు కూడా వారి పెళ్లికి సహకరించి ఆశీర్వదించి పంపారు ఇప్పుడు హాయిగా తాత మళ్లీ తండ్రి కాబోతున్నాడు కోడలు ఇప్పుడు పెళ్లమైపోయింది మన తాతకు ఎక్కడో సుడినట్టుంది రెండో పెళ్లి చేసినా వికటించి డింపుల్ మూడో ముగిడిగా మామను చేసుకుందంటే ఇదే విధి రాత అంటేనేమో తాతకు మళ్లీ పెళ్లి అయింది డింపుల్ కి మూడో పెళ్లి అయింది అతనికి ఇప్పుడు డెబ్బై ఆమెకు ట్వంటీ త్రీ అంతే మొత్తానికి తాత పండగ చేసుకుంటున్నాడు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి